హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఈ రోజుల్లో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ఫేస్ చేస్తున్న ముఖ్యమైన సమస్య బ్యాటరీ లైఫ్. మనం ఎంత హై ఎండ్ ఫోన్ కొన్నా కానీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువ వస్తుంది. మనం నైట్ 90% ఉన్న మన ఫోన్ బ్యాటరీ మార్నింగ్ లేచేసరికి 60% 50% ఉంటుంది. దీనికి అంతటికీ కారణం మనకు తెలియని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్. అలాంటి ముఖ్యమైన సెట్టింగ్స్ని ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో చూపెట్టినట్లు సెట్టింగ్స్ చేసుకోండి, మీ ఫోన్ బ్యాటరీలో పెరుగుదల మీకే తెలుస్తుంది. వీలైతే ఈ వీడియోలో చూపెట్టినట్లు ఒక్కో సెట్టింగ్స్ని వెంట వెంటనే మీ ఫోన్లో చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ అర్థమయ్యేలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయినప్పటికీ ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ సెట్టింగ్, మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి, సౌండ్స్ని ఓపెన్ చేయండి. అన్నిటికంటే కింద అదర్ సౌండ్స్ ఉంటుంది, ఆ అదర్ సౌండ్స్ని క్లిక్ చేయండి. ఈ డయల్ ప్యాడ్ టోన్స్, స్క్రీన్ లాకింగ్ సౌండ్స్, వీటన్నింటినీ ఆఫ్ చేసి ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా వైబ్రేట్ ఆన్ ట్యాప్ను మాత్రం తప్పనిసరిగా ఆఫ్ చేసి పెట్టండి. దీనివల్ల ఏంటంటే మనం స్క్రీన్లో ఏ బటన్ని ఏ ఆప్షన్ని టచ్ చేసినా వైబ్రేషన్ వస్తుంది. దానివల్ల మన ఫోన్ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్నింటినీ ఆఫ్ చేయండి. కొంతమందికి కాల్ చేసేటప్పుడు కీ ప్రెస్ చేస్తే సౌండ్ రావడం ఇష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు డయల్ ప్యాడ్ టోన్స్ని మాత్రం ఎనేబుల్ చేసి ఉంచుకోవచ్చు. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి డిస్ప్లేలో ఉంటుంది. డిస్ప్లే ఓపెన్ చేయండి. ఇక్కడ అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది కదా, అది నేను ఎప్పుడూ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఈ అడాప్టివ్ బ్రైట్నెస్ ఏంటంటే మనం ఎక్కువ ఆన్ చేసి ఉంటే ఎక్కువ వెలుతురులోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ పెంచుతుంది, చీకటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు తగ్గిస్తుంది. సో ఇది ఒక సెన్సార్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం మాన్యువల్గా దీన్ని డిసేబుల్ చేయడం వల్ల ఆ సెన్సార్ అనేది ఎల్లప్పుడూ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. దానివల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది. మనం కావాలనుకున్నప్పుడు మాన్యువల్గా బ్యాటరీని పెంచుకోవచ్చు. అలాగే స్లీప్ టైం కూడా వీలైనంత తక్కువ ఉంచుకోండి. ఎంత ఎక్కువ స్లీప్ టైం ఉంటే మన ఫోన్ బ్యాటరీ అంత ఎక్కువ డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడవది, మీ ఫోన్ వాల్పేపర్. మీ ఫోన్ వాల్పేపర్ని ఎల్లప్పుడూ బ్లాక్ వాల్పేపర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ కలర్స్ ఉన్న వాల్పేపర్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే యానిమేటెడ్ వాల్పేపర్స్ పెట్టుకోకండి, లైవ్ వాల్పేపర్స్ పెట్టుకోకండి. ఎప్పుడు కూడా డార్క్ వాల్పేపర్స్ యూజ్ చేసే ప్రయత్నం చేయండి. నాలుగవది, మీ ఫోన్ లొకేషన్. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లొకేషన్లోకి వెళ్ళండి. మీ లొకేషన్ సెట్టింగ్స్ని ఇక్కడ చూపెట్టినట్టు ఎప్పుడు ఆఫ్ చేసే ఉంచాలి, అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి. అలాగే పైన ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ ఉంటుంది, ఇలా ఆఫ్ చేసే ఉండాలి. సాధారణంగా అన్ని ఫోన్లు ఆన్ చేసి ఉంటాయి, ఆఫ్ చేయండి. ఇవి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి, దీనివల్ల మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐదవది, నెట్వర్క్ సెట్టింగ్స్. మోర్లోకి వెళ్ళండి, మొబైల్ నెట్వర్క్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ జియో LTE ఉంటే మాత్రమే పనిచేస్తుంది, 3G 2G పెడితే జియో సిమ్ పనిచేయదు. చూసారా, ఇక్కడ ఎయిర్సెల్ 2G పెట్టాను. సో 3G నెట్వర్క్ పెట్టి ఉంటే 3G కవరేజ్ తక్కువ ఉంటుంది, కాబట్టి మన ఫోన్ ఎప్పుడు కూడా ఆ సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తుంది. సో బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవుతుంది. 2G కవరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 2G పెట్టాను. సో సిగ్నల్ ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఆరవది, డెవలపర్ సెట్టింగ్స్. ఈ డెవలపర్ సెట్టింగ్స్ అనేవి జనరల్గా ఫోన్లో ఎనేబుల్ చేసి ఉండవు. నా దాంట్లో ఎనేబుల్ చేసి ఉంది, నేను ఆల్రెడీ చేశాను. మీరు ఎనేబుల్ చేయాలంటే అబౌట్ ఫోన్ని టచ్ చేయండి, కింద బిల్డ్ నెంబర్ ఉంటుంది, ఆ బిల్డ్ నెంబర్ని
7 సార్లు టచ్ చేయండి. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు నో నీడ్, యూఆర్ ఆల్రెడీ డెవలపర్ అని వచ్చింది. మీరు 7 సార్లు బిల్డ్ నెంబర్పై ట్యాప్ చేయడం వల్ల డెవలపర్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసిన డెవలపర్ ఆప్షన్స్ని ఓపెన్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి, మీకు యానిమేషన్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. విండోస్ యానిమేషన్ స్కేల్ ఆఫ్ చేసి ఉంది. జనరల్గా 1 లేదా 2 ఉంటుంది, మీరు ఆఫ్ చేయండి. నెక్స్ట్ ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ ఆఫ్ చేయండి. యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ ఆఫ్ చేయండి. ఈ మూడు కూడా ఆఫ్ చేసి ఉండాలి. విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ మూడు కూడా ఆఫ్ చేయండి. మీ దాంట్లో అవి ఆఫ్ చేసి ఉండవు, బై డిఫాల్ట్ ఆన్ చేసి ఉంటాయి, వాటిని ఆఫ్ చేయండి. తర్వాత కిందికి రండి, ఇక్కడ సిములేట్ కలర్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మోనోక్రోమీ పెడితే ఏంటంటే మన ఫోన్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. ఎప్పుడైతే మన ఫోన్ బ్యాటరీ 20% కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవడం వల్ల మన ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ వస్తుంది. సో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఈ మోనోక్రోమీ పెట్టుకోండి, ఇది మన ఫోన్ బ్యాటరీని పెంచుతుంది. 7వది, యాప్ నోటిఫికేషన్ వైబ్రేషన్స్. జనరల్గా మనకి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసెంజర్లో కానీ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సౌండ్తో పాటు వైబ్రేషన్ వస్తుంది. అలాంటి వైబ్రేషన్స్ మన బ్యాటరీని ఎక్కువ డ్రైన్ చేస్తాయి. ఇక్కడ నేను మెసేజెస్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో ఇక్కడ వైబ్రేట్ ఆఫ్ ఉంది, అలా ఆఫ్ పెట్టుకోండి. అలాగే వాట్సాప్లో కూడా వైబ్రేషన్ గ్రూప్ మెసేజ్లో కానీ పర్సనల్ మెసేజ్లో కానీ వైబ్రేషన్స్ ఆఫ్ పెట్టుకోండి. వైబ్రేషన్స్ వల్ల మన ఫోన్ బ్యాటరీ చాలా డ్రైన్ అవుతుంది. ఇక్కడ నేను వాట్సాప్లో వైబ్రేషన్స్ ఎలా ఆఫ్ చేస్తానో చూడండి. 3 డాట్స్ క్లిక్ చేయండి, పైన సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ వైబ్రేట్ మెసేజ్ నోటిఫికేషన్ వైబ్రేషన్ ఆఫ్ పెట్టుకున్నాడు. అవి డిఫాల్ట్ ఉంటుంది, వాటిని ఆఫ్ పెట్టుకోండి. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్లో కూడా వైబ్రేషన్ ఆఫ్ పెట్టుకున్నాను, మీరు కూడా ఆఫ్ చేసుకోండి. అలాగే కాల్ నోటిఫికేషన్స్లో కూడా వాట్సాప్ కాల్కి కూడా వైబ్రేషన్ ఆఫ్ చేసుకోండి. ఈ వైబ్రేషన్ వల్లనే మన ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది. మనకు జనరల్గా సౌండ్ వస్తే సరిపోతుంది, వైబ్రేషన్ అవసరం లేదు. ఎనిమిదవది, డీఫాల్ట్ బ్యాటరీ సేవర్. ఆండ్రాయిడ్ 6.0 7.0 ఉన్న ప్రతి ఫోన్లో డీఫాల్ట్ బ్యాటరీ సేవర్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బ్యాటరీ క్లిక్ చేయండి, పైన బ్యాటరీ సేవర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫోన్ బ్యాటరీ 20-30% కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఈ బ్యాటరీ సేవర్ని ఎనేబుల్ చేయండి. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ కొంత తగ్గినప్పటికీ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ 9వది, ఇది సెట్టింగ్ కంటే టిప్ అని చెప్పొచ్చు. సో జనరల్గా మనం రీసెంట్ యాప్స్ అన్నిటినీ ఒకేసారి క్లియర్ చేయకూడదు. ఏవైతే యాప్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయమో వాటిని మాత్రమే క్లియర్ చేయండి. ఇప్పుడు ఫేస్బుక్ నేను వాడతాను, రెగ్యులర్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. యూట్యూబ్ వాడతాను, ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఈ స్టూడియో, పేటిఎం ఇవన్నీ రెగ్యులర్గా వాడను, యూట్యూబ్ బ్రౌజర్ వాడను, తీసేసాను. ఈ రెగ్యులర్గా వాడే వాటిని రీసెంట్ యాప్స్లో ఉంచుకోండి. ఎందుకంటే ప్రతిసారి మనం యాప్ని ఓపెన్ చేసినప్పుడు యాప్ ఓపెన్ కావడానికి ప్రాసెసర్ అనేది ఎక్కువ పవర్ని యూజ్ చేసుకుంటుంది. దానివల్ల ప్రతిసారి యాప్ లోడ్ కావడానికి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. ఎప్పుడైతే మన ఫోన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టాలనుకుంటామో అప్పుడు మాత్రమే రెగ్యులర్గా వాడే యాప్స్ని కూడా క్లియర్ చేసేయాలి. క్లియర్ అవ్వనొచ్చు, కానీ ఒక 10-15 మినిట్స్ గ్యాప్లో వాడుతున్నట్లయితే యాప్స్ని క్లియర్ చేయకూడదు. చివరిది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అకౌంట్స్ని క్లిక్ చేయండి. గూగుల్ కాదు, అకౌంట్స్ని క్లిక్ చేయండి. ఇందులో గూగుల్ ఓపెన్ చేయండి, మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో గూగుల్ రిలేటెడ్ యాప్స్కి మన ఫోన్ నుంచి డేటా సింక్ అవుతుంది, సో అలాంటి ఆఫ్ చేసుకోండి. సో లైక్ గూగుల్ ఫిట్ డేటా, గూగుల్ ప్లే మ్యూజిక్ అండ్ గూగుల్ డ్రైవ్. ఏవైతే జీమెయిల్, కాంటాక్ట్స్ డీటెయిల్స్ మాత్రం రెగ్యులర్గా సింక్లో ఉంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ముఖ్యమైన సెట్టింగ్స్.
ఇవే కాకుండా మీ ఫోన్లో ఎలాంటి బ్యాటరీ సేవింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి, యాంటీవైరస్ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ఆండ్రాయిడ్ ఫోన్కి వైరస్ వచ్చే అవకాశమే లేదు. కాకపోతే యాప్స్ మాత్రం మంచి ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఎక్కువగా వీలైతే ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఫోన్లో ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ సెట్టింగ్స్ అన్నింటినీ మీ ఫోన్లో ట్రై చేయండి, తేడా మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.